జీవచ్ఛవమన్న పదం మనుషులకే కాదు గోవులకు వర్తిస్తుంది. వీటిని చూస్తే దేశంలో ఆవుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గోమాత పరిరక్షణ అంటూ లెక్చర్లు ఇచ్చేవారే పట్టించుకోకుండా తప్పించుకుంటున్నారు. వాటికి సరైన పోషణ కల్పించకుండా డొక్కలు మాడుస్తున్నారు. రసాయన వ్యర్థాలు, విషతుల్య ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర పదార్థాలనే ఆవురావురుమంటూ తినే దుస్థితి వాటికి ఏర్పడింది. ఇప్పుడు సమాజంలో గోమాత దీనగాథ ఏమిటో మాటల్లో చెబితే అర్థం కాదు. అందుకే ప్లాస్టిక్ కౌ పేరుతో 34 నిమిషాల డాక్యుమెంటరీని రూపొందించారు. పుట్టపర్తిలోని జీవకారుణ్య ప్రకృతి సంస్థలు ఆస్ట్రేలియాకు చెందిన ఓ ట్రస్టుతో కలిసి లఘుచిత్రం తీశారు. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్లో అందరికీ అందుబాటులోనే ఉంది. ఇది చూసిన వారికి మన ప్రియాతి ప్రియమైన సాధు జంతువు ఖాళీ కడుపులు కళ్లకు కడతాయి. ఆకలికి ఎంతగా అలమటిస్తున్నాయో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. సరైన పోషణ లేక గోవులు నిత్యం చస్తున్నాయన్నది నిజం. ఆకలికి తట్టుకోలేక అమాయకంగా రోడ్లపై ప్లాస్టిక్ వ్యర్థాలు తింటూ, విషతుల్యమైన రసాయన జలాలను తాగుతూ కళ్లు తేలేసి చనిపోతున్నాయి. వీధి పశువులను చూసుకుంటే అవి వాటికి సరైన మేత అందక అవి రోడ్డు మీద పరిసిన కాగితాలు కానీ ఆ పూలదండలు లాంటివి కానీ, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్లాస్టిక్ కవర్లు మనం క్యారీ బ్యాగ్స్ వాడి పడేసే బ్యాగులు తినడం వల్ల వాటి డైజెషన్ సిస్టమ్ అంటే వాటి జీర్ణకోశంలో అవి అరగకపోవడం, డైజెషన్ సంబంధించిన వ్యాధులు రావడం వల్ల చాలా వరకు మనకు చనిపోవడం జరుగుతుంది. పనిగట్టుకొని గోమాతను రాజకీయ జంతువుగా మార్చిన వారు ఏం సమాధానం చెబుతారు అంటూ డాక్యుమెంటరీ ఈ పెద్ద మనుషులను ప్రశ్నిస్తోంది. ఇలాంటి దిక్కులేని గోవుల చావును అరికట్టేందుకు ఏం చేయాలన్న దానిపై ఎలా స్పందిస్తారని అడుగుతోంది. గోమాత ఇప్పుడు రాజకీయంగా ఓ వస్తువుగా మారింది. పార్టీలకు ఓటు బ్యాంకుగా మారి నాయకుల కడుపు నింపుతోంది. కానీ దాని కడుపు నింపుకోవడానికే ఇలా రోడ్డున పడుతోంది, దొరికిన చెత్తను తింటోంది. కొందరు దాన్ని ఒక్క వేటుతో చంపితే మరికొందరు కలుషిత ఆహారంతో చిత్రహింసలు పెడుతున్నారు. కామధేనువు, గోమాత ఇలా పురాణాల నుంచి ఆధునిక యుగం దాకా ఆవుకు ప్రత్యేకత ఉంది. ప్రజల చేత పూజలందుకుంది. ఆలయంలో భక్తులు దానంగా ఇస్తున్నారు. దేవాలయాలు, గోశాలను నిర్వహిస్తున్నాయి. కాని బీఫ్ తినడం వల్ల మనోభావాలు దెబ్బతింటున్నాయని గంటల కొద్దీ వాదించే పెద్ద మనుషులు వాటిని ఎలా కాపాడుకోవాలో మాత్రం సెలవివ్వడం లేదు. తమ రాజకీయాల కోసం వస్తువుగా మార్చుకున్న గోవును బజారుపై వదిలేశారు. మనుషుల్లో వచ్చిన మార్పులు, వ్యాపార ధోరణి అంతా కలిసి సాధుజీవిని బలిపీఠం ఎక్కిస్తున్నారు. పక్కచిక్కి చివరకు చావు చూపిస్తున్నారు. కాని ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేయలేని వారు బీఫ్లు, గోవదలు అంటూ పార్టీలకు అతీతంగా అందరూ రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలకు కూడా వాటి పాల మీద ఆదాయం కావాలి. కాని దాని ఆహారంపై ఖర్చు అనవసరమైంది. గోనెయ్యి ఆరోగ్యానికి మంచిదని కేజీలు కేజీలు తయారు చేస్తాం. కాని వాటికి నీడనివ్వాలన్న ఆలోచన రాదు. కొత్త ఇంటిలో గోమాత తొలి అడుగు పడితే శుభం. కాని దాని కడుపు ఖాళీగా ఉన్నా అది మనకు అనవసరం. మన నిర్లక్ష్యానికి సాధుజీవిని బలిపెడుతున్నాం. అవసరానికి వాడుకొని రోడ్డున పడేస్తున్నాం. దీంతో తిక్కుతోచని స్థితిలో చెత్తాచిదారం తిని చావుకు దగ్గరవుతోంది. పాలతో ప్రాణాలు పోసే ఆవు పొత్తి కడుపులో కిలోల కొద్ది ప్లాస్టిక్, వెంట్రుకలు, వ్యర్థాలు, గోడలపై వేసిన పోస్టర్లు, దానికి వాడిన గమ్ము, ఇలా ఉండకూడదని చెత్త అంతా దీని కడుపులోనే ఉంటోంది. రోడ్డుపై చెత్తాచిదారం తింటున్న సాధుజీవి అయిన గోవు చివరకు మాంసాహారంగా కూడా మారుతుందేమో. గోవధశాలల్లో ఒక్క వేటుతో దానిని చంపుతున్నారు. కాని రోడ్డుపైకి పంపి కలుషిత పదార్థాలు కానుకగా ఇచ్చి దానిని చిత్రహింసలకు గురిచేసి చావుకు బతుకుకు మధ్య పడుతున్న మూగ రోదన ఇప్పటికైనా అర్థమవుతుందా?